హైదరాబాద్ లో అమలు చేయ తలపెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పాలసీని నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐటీఐఆర్ ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలను ఇతర మార్గాల్లో సాధిస్తున్న నేపథ్యంలో ఈ విధానం అవసరం లేదని భావిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి సంజయ్ ధోత్రే గురువారం లోక్సభకు రాతపూర్వకంగా తెలియజేశారు. ఐటీఐఆర్ కు సంబంధించి తాము కోరిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రాష్ట ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కె తారక రామారావు బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీఐఆర్ స్థితిగతులపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లోక్సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి సంజయ్ ధోత్రే సమాధానమిస్తూ ఐటీఐఆర్ అమలులో సమస్యలు పురోగతిపై 2017 జనవరిలో సమీక్షించామని తెలిపారు. మంత్రిత్వ శాఖలకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని కోరగా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఐటీఐఆర్ కొనసాగింపుపై సమీక్షించామని చెప్పారు. ఇతర పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్ పార్కుల వంటి పథకాల ద్వారా లక్ష్యాన్ని సాధిస్తున్నందున ఐటీఐఆర్ పాలసీని నిలిపివేయాలని నిర్ణయించామని మంత్రి వివరించారు. హైదరాబాద్ ఐటీఐఆర్ కు ఎటువంటి నిధులు విడుదల చేయలేదని స్పష్టం చేశారు.